ప్రాబ్లం ఏంటి? మా అమ్మ నా జీవితం నాశనం చేసేయడానికి చూస్తుంది మేడం. ఏం చేస్తుంది? నువ్వు ఒక్కడి దగ్గరికి వెళ్ళి నీకు నేను కాలేజ్ ఫీజు ఇస్తాను. ఒక్కసారి నా మాటను, ఒక్కసారి నేను చెప్పినట్టు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినట్టు నడుచుకో, నువ్వు అన్న ప్రతిసారి ఇదిగో మేడం. తనతో నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు మేడం, నాకు ఉన్నది ఒకటే కూతురు కదా. కానీ తనకి మాత్రం నీతో చాలా ప్రాబ్లం ఉంది. వినమ్మా, నీకోసమే మేము విన్నాం ఆల్రెడీ. ఏం ప్రాజెక్ట్ వరకు మందు తాగుతున్నావా? ఏంటి, క్లయింట్ వచ్చిండు, ఎంతసేపు వెయిట్ చేయాలి? మెదక్ నుంచి మరి హైదరాబాద్ ఎలా వచ్చా? ఒకసారి తీసుకొచ్చు. నీకు సార్లు తప్పితే మేడం తెలీదా? ఇక్కడ సారు, ఇక్కడ సారు, సారు సార్ అంటున్నావు. ఏమా నిన్నే అడిగా, తల కిందకేసుకొని ఏం చూస్తున్నావు నువ్వు? క్లయింట్ అంటే మీరు అనుకున్నట్లు కాదు మేడం. నేను అనుకుంటున్నా, నువ్వు మాత్రం చుద్దపూస కదా. నువ్వు నీ కూతురు లైఫ్ బాగు చేయాలని నీకు ఉందా లేదా? ఉంది మేడం, అందుకోసమే కదా ఇన్ని తంటాలు పడుతున్నాను. కూతురి లైఫ్ బాగు చేయాలని తంటాలు పడడం అనేది అడ్డమైన వాళ్ళ దగ్గర పెట్టడం కాదమ్మ. భవని, భవని కూతురు. అవును, వాళ్ళు అదే పనులు చేస్తారు. అదే పని చేస్తారు మేడం, కాబట్టి నువ్వు వెళ్ళావు. అవును. నీ పిల్లలకి బాగాలేదు, నా పిల్లలు నన్ను సుఖపెడతాయి. నువ్వైనారా మీ పిల్లనైనారా మను అని చెప్పి. ఇంట్లో ఏమో, ఇంట్లో కూతురు ఉంది, కూతురు పెద్ద అవుతుంది, కూతురు పెద్ద అయితే కూడా పంపిస్తావా రేపు? మరి నువ్వు ఇంకో కూతురుని ఎలా పంపిస్తావు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇంకా. ఎందుకు ఇప్పుడు పిలిపిస్తాం, పోలీసులు పిలిపిస్తే అన్ని వస్తాయి బయటకి. వెళ్ళు, నువ్వు స్టూడియో నుంచి అక్కర్లేదు, వెళ్ళిపో.